నవరాత్రుల సందర్భంగా అంగరంగ వైభవంగా పూజలందుకున్న ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. భక్తుల జయ జయధ్వానాల మధ్య గౌరీ తనయుడు ప్రశాంతంగా గంగమ్మ ఒడికి చేరాడు. 40 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడల్పుతో కాళ నాగేశ్వరి శ్రీకృష్ణ కాళ సమేతంగా కొలువు తీరిన మహాగణపతి శోభాయాత్ర ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా ట్యాంక్ బండ్ వరకు అత్యంత శోభాయమానంగా సాగింది. నిమజ్జనానికి ముందు చివరిసారిగా నిర్వాహకులు పంచముఖ రుద్ర మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 4వ నంబర్ క్రేన్ ద్వారా మహాగణపతిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ లో ఉదయం 8:18 ప్రారంభమైన శోభాయాత్ర సుమారు 6 గంటల పాటు నిరాఘాటంగా కొనసాగింది. నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మహాగణపతిని తనివి తీరా మరోసారి దర్శించుకోవాలనే ఉద్దేశ్యంతో పెద్ద సంఖ్యలో భక్తులు ట్యాంక్ బండ్ ప్రాంతానికి తరలివచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం బట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. ధన్యవాదాలు.